యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుండి వారు సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు
చెప్పుకున్నా ఈ 300 స్తుతులు ఎవరైతే నోరారా మనసారా హృదయాంతరంగాల నుండి చెప్పగలుగుతారో ఈ రోజున దేవుడు వారిని ఖచ్చితంగా విడుదల చేయబోతున్నారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు మీ శరీరాలను నలగొట్టుకోండి మీ ఆత్మలను దేవుని ముందు అప్పగించండి నోరు తెరిచి హృదయాన్ని యేసయ్య ముందు కుమ్మరించి యేసయ్యను స్తుతిద్దాం
చేసుకుంటూ ఉండగా అందరూ మోకాళ్ళు నినట్లయితే దేవుడు మన ప్రార్థనను చెవులారా వినబోతూ ఉన్నారు, ఆలకించబోతూ ఉన్నారు, గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నారు, ఆశీర్వాదాలు కుమ్మరింపబోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు శరీరాలను ఆత్మలను అంతరంగముల హృదయములను అనుబంధములు జీవితమును సమస్తమును ఏసయ్య ముందు కుమ్మరించి ఈ ముగింపు ప్రార్థనలో పాల్గొన్నాం. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, పరమ పవిత్రుడమైన మా దేవ, సర్వశక్తిమంతుడు సర్వాధికారి సృష్టికర్త అయిన మా దేవ, ఈరోజు మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును మీకు స్తుతియాగం అర్పించే భాగ్యమును ఏకైక స్తోత్రార్హుడైన మిమ్మల్ని స్తుతులు చేత స్తోత్రించుకునే భాగ్యమును ఈరోజు ఇక్కడకు చేరిన ప్రతి బిడ్డకు అనుగ్రహించినందుకై మీకే మా స్తోత్రములయ్యా, కృతజ్ఞతలయ్యా. ఈరోజు మీరు జరిగించుకున్న ప్రార్థనను బట్టి మీకే మా లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలయ్యా. ఈరోజు ఎవరెవరు మీ సన్నిధికి చేరి ఉన్నారో, ఎవరెవరు మీ కృపను బట్టి మీ పరిశుద్ధ ఆలయములో ప్రవేశించారో వారందరినీ మీ పరిశుద్ధ పాదాల ముందు అప్పగిస్తూ ఉన్నానయ్యా. వీరి ప్రతి పాద